నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు? ప్రభాకర్ అన్న పేరు. అది పలిమంట కాన్షియన్స్ లో ఆసిన్ గెలుస్తాడు మరి ఈసారి అన్న. ఖచ్చితంగా అందరి అందరి గుండెలల్లో చేరుకున్నాడు ఆయన. ఆ కాంగ్రెస్ పెట్టిన పథకాలు అన్ని చూసినాం, అన్ని చదివిపించారు. అవి ఉంటుంటేనే ప్రతి పేద ప్రజల దగ్గరకు పోతే ఫస్ట్ వాళ్ళే అంటారు ఖచ్చితంగా ఆదిశలన్న గెలుస్తాడు 100%. చాలా మెజర్ తో వస్తాడు. ఈ వరకు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఎల్మ నాయకులు ఉన్నారు కానీ ఏ పనులు అభివృద్ధి చెప్పడం అందుకే జరిగింది కానీ ఏ పనులు జరగలేదు. చిన్నమనేని రమేష్ బాబు మంచి ఐడియాలజీ ప్రకారం డెవలప్ చేసినట్టు భీమలవాడది చేయలేడు. మా పక్క విలేజ్ లో ఆయన రోడ్డు పోయలేడు, ఊరికి వచ్చే ముఖమే లేదు ఇంతవరకు. అంతేనా? అంతే. ఇప్పుడు ఊరికి వచ్చిన ముఖం లేదు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, దళిత బాధ ఇస్తాడు, ఒక ఏ పాడి పశువులకు కానీ దేనికి కానీ అభివృద్ధి చెందినది లేదు. ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వాళ్ళు వాడుకొని మమ్మల్ని తరిమి కొడుతున్నారు. మాకు ఇలాంటి ఏ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ కనీసం ఇల్లు కట్టుకున్న నిరుపేదలకు అప్లికేషన్ పట్టుకొని జిరాక్స్ సెంటర్లకు సరిపోయినాయి కానీ ఒక్కటన్నా అభివృద్ధి చెందలేదు. బంగారు తెలంగాణ చేసిన బంగారు తెలంగాణ లేడు. కరెంటు కరెంటు అన్నాడు ఆనాడే కాంగ్రెస్ 9 గంటల కరెంట్ ఇచ్చింది. కరెంటును ఒక చిన్న ముక్కను పట్టుకొని అబద్ధం చెప్పుకుంటావు అతన్ని రెచ్చగొడుతురు. అంతేగాని 100% రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరి కన్ను కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఈ ఏరియాకి అయితే ఆదేశాలకు 100% 80-70 వేల మెజార్టీతోనే వస్తుండు. ఏం భయపడే అవసరం లేదు. ఈ ఈ పార్టీకి ఈ జనం చూస్తేనే ప్రజలకు అర్థమవుతుంది. ఇంత జనం అధిక తరలి వచ్చిరంటే వాళ్ళ గుండెలు ఎంత చేరుకున్నాడో తెలిసిపోతుంది. ఇప్పుడు వికాసరావు ప్రభావం ఏమన్నా ఉంటారనుకుంటారా? వికాసరావు ఆయన ఎప్పుడు వస్తుండే? అతనికి మాట్లాడే అవకాశమే లేదు. అతనికి ఏం మాట్లాడలేదు, తెలుస్తలేదు. అతడు ఏం క్యాంపులు చేసినట్టు మరి సరి ఈసారి ఎవరు కొట్టేస్తున్నావు? ఆసినకి ఎందుకు వేస్తావు? గరీబు ఆయన ఎన్ని మాటలు మునిగిపోయాడు గరీబ్. ఈవారం 4 మాటలు ఆవిడిపోయాడు. ఈసారికి రావాలని అందరు కోరుకున్నారు. అంతే. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ చేసిన అంటుండే నిజమేనా? చేసేది బెడ్రూమ్ లేదు, భూములు పట్టాలు లేవు. అది భూములు పట్టాలంటే అది మనకు పట్ట కాదు, నీకు లావన పట్ట, ఆ దొంగ పట్ట, అంత ఆక్రమించుకుండే. ఇంకోటి ఉండే మరి మంచి పింఛన్లు ఇస్తున్నట్టుగా పింఛన్లు ఇస్తుండు. అంతే 25,000 ఉద్యోగాల్లో లేవు. ఉద్యోగం వచ్చిందా? లేదు, ఏది లేదు. ఉద్యోగాలు అనేది లేదు కదా. ఇంకా ఆశిని గెలుస్తాడు అంటావు? గెలుస్తాడు. ఓకే, మీరు చెప్పండి అన్న. ఇంకోట ఓకే కంటిన్యూషన్ ఈసారి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నేను చెప్తా, అడుగుతా. ఈసారి 60,000 నేను అడుగుతాను, నేను అడిగినప్పుడు చెప్పాలి. సరే బాపు, నమస్తే. నమస్తే. ఏం పేరే? రాజిరెడ్డి. రాజిరెడ్డి ఎటు కాంగ్రెస్ సభకు వచ్చినావా? కాంగ్రెస్ సభకు వచ్చిన, కాంగ్రెస్ కి మద్దతు చేసుకోవడానికి వచ్చిన. అవునా? ఎందుకు మద్దతు ఇస్తావు కాంగ్రెస్ కి? దేని కొరకంటే దేనికైనా ఈ టీఆర్ఎస్ తోటి వెనక పడిపోయినాం కాబట్టి దీనికి మద్దతు. టీఆర్ఎస్ వెనక పడిపోయినావా? వెనకనే పడిపోయినాం. వెనక పడిపోయినావా? వెనక పడిపోయినా. బంగారు తెలంగాణ చేసిన అంటాడు. బంగారు తెలంగాణ లేదు, బంగారు తెలంగాణ లేదు, బాత్రూమ్ లేదు. బాత్రూమ్ లేదు, బంగారు 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 తెలంగాణ లేదు, బాత్రూమ్ లేదు. జనాల లావన పట్టాలు అవి ఇవి ఉంటాయి, మొత్తమే కావట. ఇప్పుడు ఇవన్నీ చేసుకోవడానికి వెళ్ళి సిద్ధంగా ఒప్పుకున్నారు. ఏం పర్వాలేదు, ఈ కాంగ్రెస్ కే ఓటేస్తామని వచ్చినాం. కాంగ్రెస్ కి ఓటేస్తా? వికాసరావు కూడా తిరుగుతుంది, విద్యాసాగర్రావు కొడుకు. విద్యాసాగర్రావు కొడుకు చూడలేదు? తెలియదా మీకు? మాకు తెలియదు. అయ్యో, కాన్షియన్స్ ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ నుండి. ఆ పక్క ఫోన్నే ఉన్నాడు. తెలియదా? తెలియదు. అరే, ఈయన కూడా తెలియదు, లక్ష్మీ నరసింహారావు కూడా తెలియదు. వీళ్ళిద్దరు తెలియదు. కాశీరావు తెలుసా? ఆచిరణ నేరికి, ఆచిరణ మొదటిసారి నేరికి సచిన బతికిన ఎవరికైనా అత్తున్నాడు. 10 మాటలు చూసిన ఏడాది 10 మాటలు ఏం బాధలేదు. ఖచ్చితంగా ఈసారి సీరన్న గెలుతాడు అంటే గెలుస్తాడే. 60,000 మెజార్టీ గెలవాలని ఆశిస్తున్నాం. గెలుతాడు. గెలుతాడా? గ్రామ ప్రజలు అందరూ అట్లా ఉన్నారు అనుకుంటున్నాం. మా యేసుడే ఓటేసుడే అంటావు కాంగ్రెస్ కి? యేసుడే. ఓకే, థ్యాంక్ యూ.